అంటే నేను 4th 5th ఏఎంజి కాలేజ్ స్కూల్లో చదివాను. అక్కడ డ్రాయింగ్ సార్ డ్రాయింగ్స్ చేస్తుంటే అక్కడ ప్రతి విద్యార్థి చేస్తూ ఉంటే చూశాను, ఇది ఏదో బాగుంది కదా అలాగని. నేను క్లాస్లో అక్కడ నేను డ్రాయింగ్ సార్ కిటికీ దగ్గర చాట్ నుంచి చూసేవాడిని. అందరూ గేమ్స్ ఆడుతుంటే అలా నేను చిన్న చిన్న నేర్చుకోవడం ఇలాంటివన్నీ జరిగినాయి. మా ఫ్రెండ్ చంద్రరావు అనే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్స్ చేసేవాడు, చేసినప్పుడు నేను చూసి నేను కూడా చేస్తాను కానీ పోటీ పోటీగా చేసేవాడు. అలాగా డ్రాయింగ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నేను ఒక 9th స్టాండర్డ్ వరకు ఒక జస్ట్ నార్మల్గా అందరూ ఎలా చేసేవారో అలా చేసేవాడిని. అప్పటికి కూడా నేను ఏంటో ఎవరికి తెలిసేది కాదు. అప్పుడు నా దగ్గర ఉన్నది ఒక మొబైల్, ఆ మొబైల్ పట్టుకొని అలా సెట్ చేసినప్పుడు నేను కూడా డిఫరెంట్గా చేయాలని ఒక థాట్తో టంగ్ని యూజ్ చేసి ఒకసారి ట్రై చేద్దాం అలాగని వినాయకుడి ఫోటో చేయడం జరిగింది. అక్కడ నుంచి 10th క్లాస్లో కరోనా హాలిడేస్ నాకు చాలా ఉపయోగపడ్డాయి చెప్పాలంటే. కరోనా హాలిడేస్లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే అలా ఒకటో ఒకటే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అప్పుడు మా విలేజ్లో కొందరు చూసి సతీష్ అనే ఒక ఏబీవీపీ సతీష్ అని మాయ అవుతాను నాకు. ఆ మాయ ఇక్కడ నర్సీపట్నం నరేంద్ర మోదీజీ బర్త్డే సందర్భంగా అక్కడ తీసుకెళ్ళి ఆ పెయింటింగ్స్ అవి ఇవ్వడం ఇలాంటివన్నీ జరిగినాయి. అప్పటి నుంచి ప్రతి న్యూస్ ఆర్టికల్లో పడడం ఇలాంటివన్నీ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. న్యూస్ రిపోర్టర్లు చెప్పాలంటే వాళ్ళకి నా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలనుకుంటున్నాను. ఫ్యూచర్లో అంటే నాకన్నట్టు అందరిలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేస్తూ ముందుకు పోదాం అనుకుంటున్నాను. అదే డిఫరెంట్లో ఇంకా కొత్త కొత్త అన్నీ ట్రెండ్ తగ్గట్టు చేద్దాం అనుకుంటున్నాను.